అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్, షుగరు థైరాయిడ్ వ్యాధి నిపుణులు, పొగతోట, నెల్లూరు. మొన్న అమెరికాలో చికాగోలో 100వ ఎండోక్రైన్ సొసైటీ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి నెల్లూరు నుంచి నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వచ్చేసి చిన్నపిల్లలో టైప్ 1 డయాబెటీస్ మీద, మధుమేహ వ్యాధిలో ఇతర జబ్బులు ఏమొస్తాయనే దాని మీద సైంటిఫిక్ పేపర్ ప్రజెంట్ చేశాము. ఈ పేపర్కి మన చేసినటువంటి రీసెర్చ్కి వాళ్ళు బెస్ట్ పేపర్ అవార్డు ఇచ్చారు, మన రీసెర్చ్ని గుర్తించారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. ఈ చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధిలో ఏంటంటే వాళ్ళ జీవితాంతం ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ లేకుండా వేరే విధంగా ఏమైనా మందులు వాడితే వాళ్ళకి ప్రమాదం వస్తాయి అన్నమాట. సో ఇన్సులిన్ ఎలా వేసుకోవాలి, ఇతర జబ్బులు, ఆ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో థైరాయిడ్ జబ్బులు రావచ్చా, సీలియాక్ జబ్బు అని ఇంకో జబ్బు ఉంటుంది, అంటే అన్నం అరగకుండా, విరోచనాలు ఎత్తు, బరువు పెరగకుండా ఉండేటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి, అవి రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మన తెల్ల రక్త కణాలు ఇబ్బందుల వల్ల వచ్చే జబ్బులు అనమాట. ఒక దాంతో మిగతావి కలిసి ఉంటాయి, ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులు కలిసి ఉంటాయి. ఇవన్నీ ఏమొస్తాయి దాని మీద మనం వైద్య పత్రాన్ని సమర్పించాము. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లల్లో షుగర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళని తొందరగా గుర్తించి వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా, కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో వీళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. పొగతోటలో ఉన్నటువంటి నా డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ క్లినిక్ నందు టైప్ 1 డయాబెటీస్ పిల్లలందరికీ ఫ్రీగా వైద్యం చేస్తున్నాం. లాస్ట్ 2 సంవత్సరాల్లో నా దగ్గర 50 మంది పిల్లలు ఇన్సులిన్ వేసుకునేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏమన్నా గ్లూకోమీటర్లు కావాలన్నా, ఇన్సులిన్ కావాలన్నా కూడా మేము అందజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని టైప్ 1 డయాబెటీస్ పిల్లలందరూ ఎవరికి ఇబ్బందులు ఉన్నా సరే ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను.